గ్రామ రెవెన్యూ అధికారులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పిడుగురాళ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓలు ధర్నా నిర్వహించారు. రెండు రోజులు ధర్నా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ధర్నా నిర్వహించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని ధర్నాలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్ఓలు మధుసూదనారావు, సుబ్బారావు, రామకృష్ణ, దేవసహాయం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న వీఆర్ఓలకి మాకు ఎలాంటి ప్రమోషన్లు ఏమి ఇవ్వకుండా మా రెవెన్యూ సంఘం వాళ్ళే అడ్డుపడుతున్నారు. దీన్ని నిరసిస్తూ మా వీఆర్ఓలకు కూడా అందరిలాగే జూనియర్ స్కేల్ మీద ప్రజెంట్ పనిచేస్తున్నాం, మాకు కూడా ప్రమోషన్లు ఇచ్చి సీనియారిటీ ప్రకారం మాకు జీవోలు కూడా ఉండా కూడా మమ్మల్ని ఆ జీవోలను కూడా పక్కన పెట్టి మాకు ప్రమోషన్ రాకుండా ఇచ్చేస్తున్నారు. కావున వాటికి నిరసనగా ఈరోజు మా సంఘం పిలుపు మేరకు, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు ఇవాళ రేపు ధర్నా చేస్తాం. పోతే స్థానిక ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్ ఇవ్వటం ఇవన్నీ చేయమన్నారు. దానిలో భాగంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ధర్నా నిర్వహించడం. ఏది మాగవాడు కానిచ్చి పెట్టేదండి మీరు అక్కడ పెట్టిన లాలి వీఆర్ఓల ఐక్యత, అర్హులైన వీఆర్ఓలకి వీఆర్ఓలకి అన్యాయం చేస్తూ గవర్నమెంట్ వారు ఇచ్చిన జీవో ప్రకారం మాకు ప్రమోషన్లు ఇవ్వకుండా మాతో పాటు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ వాచ్మెన్లకు కూడా సీనియర్ అసిస్టెంట్కి ప్రమోషన్ కల్పిస్తూ మమ్మల్ని మాకు ప్రమోషన్ విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూసినందుకు దానికి నిరసనగా మేము ఈరోజు మేడే పురస్కరించుకొని మేము ఈరోజు రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఓలకు జూనియర్ అసిస్టెంట్ స్కేల్ వేతనం పొందుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం పొందుతూ అర్హులైన వారికి సీనియర్ అసిస్టెంట్కు ప్రమోషన్ కోరడం తప్పు పట్టినట్టు మాకు చెందవలసిన ప్రమోషన్లను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వాళ్ళకి ముందిచ్చి 6-10 వారికి 10 మందికి ఇస్తే మాకు 4 ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ 10 మందికి వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చి మాకు అన్యాయం చేశారు. దానికి మేము ఈ విధంగా ఈరోజు రేపు మా నిరసన కార్యక్రమం తెలియపరుస్తాం, పత్రికా ముఖంగా మీకు తెలియపరుస్తాం.